టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఖరారైనట్లే టీడీపీ జనసేన కూటమిలోకి కమలం పార్టీ కూడా చేరనుంది. సీట్ల సర్దుబాటుపై చర్చించే నిమిత్తం టీడీపీ అధినేత చంద్రబాబును ఇవాళ ఢిల్లీ రావాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆహ్వానించింది. పార్టీ నేతలు నిన్న ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. ఇవాళ ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు టీడీపీ వర్గాలు ధృవీకరించాయి. బీజేపీ పెద్దల పిలుపుతో ఆయన హస్తినా వెళ్లడం గత నెల రోజుల్లో ఇది రెండోసారి. గత నెల 7న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆహ్వానంతో ఆయన ఢిల్లీ వెళ్లారు. ఎన్డీఏలో చేరాలని అమిత్ షా కోరడంతో ఆయన అంగీకరించారు. కానీ దీనిపై రెండు పార్టీలు అధికారిక ప్రకటన చేయలేదు. ఇప్పుడు సీట్ల సర్దుబాటు కుదిరిన తర్వాత ప్రకటిస్తారని అంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు రాత్రి బీజేపీ అగ్రనేతలతో మంత్రాలు జరుపుతారు. అవసరమైతే శుక్రవారం కూడా అక్కడే ఉండి అవకాశం ఉంది. ఇక ఒకటి రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని అంటున్నారు. ఈ భేటీకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దలను ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే ఆయన వెళ్లడం లేదని సమాచారం. పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని సీట్లు లభిస్తాయన్నది ఆసక్తి కలిగిస్తోంది. గత ఎన్నికల్లో ఆంధ్రాలో ఆ పార్టీకి 1% లోపే ఓట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ బలానికి మించి సీట్లు ఇస్తే తర్వాత గెలవకపోతే వైసీపీ లాభపడుతుందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 2014లో పొత్తులో భాగంగా బీజేపీకి టీడీపీ 13 అసెంబ్లీ సీట్లు ఇవ్వగా ఆ పార్టీ 4 చోట్ల గెలిచింది. ఈసారి విజయావకాశాలున్న అభ్యర్థులు ఉన్న చోటే బీజేపీకి సీట్లు ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. బీజేపీ కోరుతున్న సీట్లలో ఆ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపై టీడీపీ సర్వే కూడా చేయించింది. ఆ ఫలితాలు కొందరికి అనుకూలం, ఇంకొందరికి ప్రతికూలంగా వచ్చాయి. 3 అసెంబ్లీ సీట్లు, 3 లోక్సభ సీట్లు బీజేపీకి ఇవ్వాలని కొందరు టీడీపీ ముఖ్య నేతలు చంద్రబాబుకు ప్రతిపాదించారు. టీడీపీ జనసేన నడుమ సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చేసింది. పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వదలిచిన 24 అసెంబ్లీ స్థానాలను పలు దఫాల చర్చల తర్వాత ఖరారు చేశారు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సుమారు గంటన్నర పాటు వారి మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా జనసేన తుది జాబితాను ఆమోదించినట్లు సమాచారం. అయితే వీటిలో 2 సీట్లపై మాత్రం ఇంకా కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 6, తూర్పు గోదావరిలో 5, విశాఖపట్నం జిల్లాలో 4, కృష్ణా జిల్లాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కో చోట జనసేన బరిలోకి దిగనుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పెందుర్తి సీటును జనసేనకు కేటాయించారు. దాని బదులు మాడుగుల సీటు ఇచ్చి పెందుర్తిని టీడీపీకి తీసుకోవాలని ఆ జిల్లా టీడీపీ నేతలు కోరుతున్నారు. దీనిపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నిన్న చంద్రబాబును కలిశారు. దీనిపై కసరత్తు నడుస్తోంది. అలాగే అమలాపురం సీటును జనసేనకు కేటాయించారు. కానీ పి గన్నవరంలో జనసేనకు మంచి అభ్యర్థి ఉన్నందున దాన్ని ఆ పార్టీకి ఇచ్చి అమలాపురం సీటు తీసుకోవాలని ఆ జిల్లా టీడీపీ నేతలు అభ్యర్థించారు. దీనిపై కూడా తర్జన భర్జన నడుస్తోంది. ఈ 2 తప్ప మిగిలిన సీట్లు ఖరారైనట్లేనని 2 పార్టీల అంతర్గత వర్గాలు తెలిపాయి. శ్రీకాకుళం జిల్లా పాలకొండ, విజయనగరం, నెల్లిమర్ల, విశాఖపట్నం, విశాఖ దక్షిణ, పెందుర్తి, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, తూర్పు గోదావరి, కాకినాడ రూరల్, రాజోలు, రాజానగరం, అమలాపురం, పి గన్నవరం, పిఠాపురం, పశ్చిమ గోదావరి, భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నిడదబోలు, పోలవరం, కృష్ణ, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, గుంటూరు, తెనాలి, ప్రకాశం, దర్శి, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, అనంతపురం, కడప, రైల్వే కోడూరు. ఇక ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ టికెట్ వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కి ఖరారైంది. ఆయన కొద్ది రోజుల కిందట వైసీపీకి రాజీనామా చేసి మాజీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయన్ను అక్కడే అభ్యర్థిగా నిలపాలని నాయకత్వం నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిన్న చర్చించారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ఆయనకు తెలిపారు. సర్వేల ఆధారంగా ఈ నిర్ణయం జరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని పార్టీ అధినేత తరపున కోరుతున్నామని చెప్పారు. ఇక పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని దేవినేని ఆయనతో అన్నారు. ఇక ప్రత్యామ్నాయంగా పెనమలూరు సీటును ఆయన ఆశిస్తున్నారు. దానిపై ఇంకా నిర్ణయం జరగలేదు. కోనసీమ జిల్లాలోని పి గన్నవరం సీటుకు దళిత నేత మహాసేన రాజేష్ ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో పోటీ నుంచి వైదొలగాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన గతంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కొన్ని వర్గాలు ఆందోళన చేస్తుండటంతో చంద్రబాబు అక్కడి పరిస్థితులపై రాజేష్ తో పార్టీ నేతలతో చర్చించారు. దీంతో తానే వైదొలగాలని భావిస్తున్నానని రాజేష్ చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి ఆ పార్టీ నేతలు క్యూ కట్టారు. నిన్న ఉదయం పవన్ కళ్యాణ్ తో భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబు పార్టీ నేతలను కలుసుకున్నారు.
మొదటి జాబితాలో టికెట్లు రాని వారంతా చంద్రబాబుతో భేటీ అయ్యారు. సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు తమ టికెట్ల విషయమై చంద్రబాబుతో చర్చించారు. రెండు మూడు రోజుల్లో క్లారిటీ ఇస్తారని చంద్రబాబు నేతలతో చెప్పినట్లు తెలిసింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. గుమ్మనూరు జయరాం చంద్రబాబు నివాసానికి అనుచరులతో కలిసి వచ్చారు. వారందరినీ చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేర్చారు. ఆ తర్వాత చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతోనూ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలువురు నేతలు తమకు మొదటి జాబితాలో టికెట్లు రాకపోవడంతో తమ భవిష్యత్తు గురించి చంద్రబాబుతో చర్చించారు. పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావు ఈసారి కూడా హెచ్ఆర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మొదటి జాబితాలో టికెట్ రాకపోవడంతో ఆయన చంద్రబాబును కలిశారు. ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుంది కదా అని చంద్రబాబు కళా వెంకట్రావు వద్ద ప్రస్తావించినట్టు తెలిసింది. అయితే తాను అసెంబ్లీకే పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆయన చంద్రబాబుకు చెప్పారు. ఇదే తనకు చివరి అవకాశమని కూడా వివరించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజన్ విశాఖ పేరుతో మొన్న నిర్వహించిన సదస్సు మొత్తం జగన్ నాటకమే అని విస్పష్టంగా రుజువైంది. సదస్సుకు సూటు బూట్తో వచ్చిన వారిలో అత్యధికులు పారిశ్రామికవేత్తలే కాదు, వాళ్లను వీళ్లను తెచ్చి కూర్చోబెట్టారు. ఇక 1.05 లక్షల కోట్లతో జగన్ ప్రకటించిన విజన్ విశాఖలో 90% ఎప్పుడో మొదలైనా పనులు జరుగుతున్నాయి. ఎప్పుడో ప్రతిపాదించిన ప్రాజెక్టులే, వీటినే విజన్ అంటూ ఊదరగొట్టారు. ఇక విజన్ కింద చేర్చారు. ఇక విశాఖపట్నం పోర్ట్ సభవరం నుంచి శీలానగర్ వరకు, శీలానగర్ నుంచి పోర్ట్ వరకు సాగర మాల కింద కేంద్రం 1550 కోట్లతో నిర్మిస్తున్న రహదారి పనులకు విజన్ రంగు పులిమారు. ఎన్టీపీసీ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు 20,225 కోట్లు వెచ్చిస్తుండగా అది కూడా తన పనితనమే అని జగన్ బిల్డప్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన HPCL విస్తరణ, రాంపిల్లి ప్రాజెక్టులను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ఇవన్నీ ఇప్పటికే ప్రారంభమై పూర్తయ్యే దశలో ఉన్నాయి. VMRDA అధికారులు చెప్పి చెప్పి నోరు నొప్పి పెట్టి వదిలేసిన ప్రాజెక్టులను ఇప్పుడు సీఎం జగన్ తన విజన్ విశాఖలో ప్రకటించడం గమనార్హం. ఇక సిరిపురంలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ భవనాన్ని 87.5 కోట్లతో 4 ఏళ్లుగా నిర్మిస్తున్నారు. దాన్ని భవిష్యత్తు ప్రణాళికలో చూపించారు. ఇక హిస్టరీ పార్క్ ను అధికారంలోకి వచ్చిన కొత్తలో 108 కోట్లతో ఆయనే శంకుస్థాపన చేశారు. ఓ సినిమాలో రాజకీయ నేత పాత్రధారి అన్నిటికీ ఖండిస్తున్నాం అని ఒకే మాట చెప్తారు, అంతేకాని ప్రశ్నలకు సమాధానాలు మాత్రం చెప్పరు. ఇప్పుడు సిఆర్డీఏ తీరు కూడా అచ్చం అలాగే ఉంది. రాష్ట్ర సచివాలయం తాకట్టు వ్యవహారం విషయంలో ఇలాగే వ్యవహరిస్తోంది. రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి ప్రభుత్వం 370 కోట్లు అప్పు తీసుకున్నట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. సిఆర్డీఏ PD ఖాతా నుంచి 385 కోట్లు మాయమైనట్లు మరో కథనం ప్రచురించింది. సిఆర్డీఏ PD ఖాతా నుంచి మాయమైన 385 కోట్లు సచివాలయం తాకట్టు పెట్టగా వచ్చిన ఆ 370 కోట్లు ఒకటేనా అన్న సందేహం వ్యక్తం చేసింది. దీనికి సిఆర్డీఏ నుంచి సమాధానం లేదు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన తాకట్టు కనికట్టు కథనాన్ని ఖండిస్తున్నామని నోట్ విడుదల చేసిన సిఆర్డీఏ ఆంధ్రజ్యోతి ఎచ్చి చూపిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు. 385 కోట్లు ఎలా వచ్చాయన్న దానికి నేరుగా సమాధానం చెప్పలేదు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం 4,207 కోట్లు ఇచ్చిందని, ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన సొమ్మును వెనక్కి తీసుకుందని వెల్లడించింది. సిఆర్డీఏ నోటు ద్వారా ఇచ్చిన వివరణలో జవాబులు దొరక్కపోగా మరిన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వెలుగొండ ప్రాజెక్టుకు నీళ్లు విడుదల విషయంలో సీఎం జగన్ మళ్లీ మాట మార్చారు. రిజర్వాయర్ కు నీటి విడుదలకు మరో ముహూర్తం పెట్టారు. జూన్ జూలై నెలలో వర్షాలు కురిసి శ్రీశైలానికి వరద వస్తే అప్పుడు విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో లబ్ది పొందేందుకే వెలుగొండ ప్రాజెక్టును ఒక అంశంగా ఎంచుకున్నట్లు స్పష్టమైంది. పనులు పెండింగ్ ఉన్న ప్రాజెక్టును అంతా సిద్ధమైపోయినట్లు కనికట్టు చేసి రైతులను జగన్ మోసం చేశారు. జాతికి అంకితం పేరిట మరోసారి జగన్ నాటకం సాగింది. ఈ మేరకు నిన్న ప్రకాశం జిల్లా దోర్నాలలోని కొత్తూరు వద్ద వెలుగొండ పైలాన్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో జగన్ మాట్లాడారు. డ్యాంలో 842 అడుగుల కంటే ఎక్కువగా ఉన్న నీటిని వెలుగొండ జలాశయానికి టన్నెల్ ద్వారా సరఫరా చేస్తాం, ఆ కార్యక్రమము నా చేతుల మీదుగానే జరిపిస్తాము అని జగన్ తెలిపారు. ఆయన తీరుకు రైతులు ఆశ్చర్యపోయారు. రాబోయే ఎన్నికలలో విజయం సాధించబోతున్నట్టు వెలుగొండకు నీటి విడుదలపై ఇప్పుడే ముహూర్తం పెట్టడం ఏంటని విస్తుపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని జగన్ సర్కార్ హామీ ఇచ్చింది. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రోజు నుంచి 21 రోజుల్లోపే రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని ఉదరగొట్టింది.
ఇదంతా నిజమేనని నమ్మిన రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం అమ్మిన రైతులు నిండా మునిగిపోయారు. 21 రోజుల్లో డబ్బులు చెల్లిస్తాం అన్న రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల్లోనైనా ఆ బూసే ఎత్తడం లేదు. ఈ ఖరీఫ్ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది రైతులకు 806 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్ ముగిసిపోయినా డబ్బులు చెల్లించకుండా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎన్నికల్లో గెలిచాక సీఎంగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం. పరిపాలన అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఎక్స్ వేదికగా నిలదీశారు. ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాలతో నాటకాలు మొదలుపెట్టారని అన్నారు. పాలనా రాజధానిలో పాలన మొదలుపెట్టడానికి ఏమడ్డొచ్చింది? 3 ఏళ్లుగా విశాఖ ప్రజలను మోసం చేయడమే మీ చేతకాని కమిట్మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండడమే మీ రోడ్ మ్యాప్. వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీ ప్రాక్టికల్. గుట్టల్ని కొట్టడం, పోర్టులను అమ్మడం, భూముల్ని మింగడం, ఇదే విశాఖపై వైసీపీ విజన్ అన్నారు. చిత్తూరులో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాల గురించి ఏర్పాటు చేసిన ప్రచారానికి పోలీసులు అడ్డంకులు సృష్టించారు. ప్రచారం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారు. వెంటనే సమాచారం అందుకున్న టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్, టీడీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి పంపుతామన్నారు. టీడీపీ కార్యకర్తల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై నేతలు మండిపడుతున్నారు. గ్రూప్ పోస్టుల భర్తీకి వరుసగా పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. పరీక్షల తేదీలను నిన్న ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి అన్ని పరీక్షలు పూర్తయ్యేలా షెడ్యూల్ ఖరారు చేసింది. దీని ప్రకారం గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు 21 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 7 పేపర్లు ఉండే ఈ పరీక్షలు వారం పాటు కొనసాగుతాయి. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9 నిర్వహించాలని ఇక ముందే నిర్ణయించింది. ఇక సుమారు 783 గ్రూప్ 2 పరీక్షల భర్తీకి ఆగస్టు 7-8 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదంటూ విమర్శిస్తున్న వారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ మైదానంలో నిన్న కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నిర్వహించిన పాలమూరు ప్రజా దీవెన సభలో ప్రసంగిస్తూ ఈ అంశంపై సీఎం నిప్పులు చెరిగారు. ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణాలైతారు, మానవ బాంబులైతారు, ఎవడన్నా మిగులుతాడేమో నేను చూస్తా అనుకుంటున్నారేమో, తమాషా చేస్తున్నారేమో, వాన్నో వీన్నో సందులల్లా సక్కలగుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కి పేగులు తీసుకుని మెడల వేసుకుని ఊరేగుతాం బిడ్డ అన్నాడు. ఎవడన్నా ఈ ప్రభుత్వం మీదకొస్తే ఆషామాషిగా అల్లాటప్పాగా వచ్చినోళ్ళు కాదు బిడ్డ, నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా తొక్కుకుంటా ప్రగతి భవన్లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్ల కీడ్చినమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. 1994 నుంచి 2004 వరకు టీడీపీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయని, తాజాగా అధికారంలోకి వచ్చిన తమ పార్టీ కాంగ్రెస్ మరోసారి 10 ఏళ్లు అధికారంలో ఉంటుందని చెప్పారు. ప్రజా దీవెన సభలో లోక్సభ ఎన్నికలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సీఎం రేవంత్ రెడ్డి శంఖారావం పూరించారు. కరువు వచ్చినా ఎంత కష్టం వచ్చినా రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, కలిసికట్టుగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఏడాదిగా సరైన వర్షపాతం లేకపోవడంతో రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని, అందుకే అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. రిజర్వాయర్ల నుంచి నీళ్లను విడుదల చేయాల్సిందిగా కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ ప్రాంతాల రైతులు నాయకులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఇక రైతులందరూ పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎండాకాలంలో తాగునీటి కష్టాలు రాకుండా చూసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ధరణి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి 1 మార్చి నుంచి ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో పరిశీలన లోతుగా కొనసాగుతోంది. భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు అన్ని రికార్డులను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. దొరికిన చోట 1952-54 నాటి భూ రికార్డులను సైతం ముందు పెట్టుకుని పొరపాటు ఎక్కడ జరిగిందో ఆరా తీస్తున్నారు. రెవెన్యూ రికార్డులకు ప్రామాణికంగా భావించే కాప్రా పహాని
చేశాల సెట్వాల్ రికార్డులు, పాత పహానీలు, ఆన్లైన్లోని ధరణి రికార్డులను పరిశీలించి దరఖాస్తులను అనుమతించాలా వద్దా అనే నివేదికలను తయారు చేసే పనిలో స్పెషల్ డ్రైవ్ బృందాలు ఉన్నాయి. ఇప్పటికే పలు పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించినట్టు సమాచారం. ధరణి రాకముందు కొందరు భూములు అమ్మగా కొన్నవారు వాటిని సకాలంలో మ్యూటేషన్ చేసుకోకపోవడం వల్ల ధరణి పోర్టల్లో పాత యజమాని పేర్లే కనిపిస్తున్నాయి. డిజిటల్ పాస్ పుస్తకాలు వారి పేరిటే పెండింగ్లో ఉండిపోయాయి. ఇలాంటి కేసుల్లో డిఎస్ డిజిటల్ సిగ్నేచర్ కాకుండా పాస్ పుస్తకం జారీ చేయకుండా ఉంటే పెండింగ్ మ్యూటేషన్ కింద దరఖాస్తు చేసుకుంటే ఆ కొనుగోలు చేసిన వారి పేరు మీద పాస్ పుస్తకం వచ్చేలా సిఫార్సు చేస్తున్నారు. ఒకవేళ అమ్మిన యజమాని పేరు మీద డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకం వస్తే అమ్మిన వ్యక్తిని, కొనుగోలు చేసిన వ్యక్తిని తహసీల్దార్ కార్యాలయానికి పిలిచి కొన్న వ్యక్తి దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఈసీని పరిశీలిస్తున్నారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించడం ప్రభుత్వాల తక్షణ కర్తవ్యమని రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 9.5 ఏళ్లు తెలంగాణను ఏలిన గత పాలకులు ఈ కర్తవ్యాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారి సొంతింటి కలను సాకారం చేయబోతోందన్నారు. ఈ నెల 11న భద్రాచలం రామయ్య సన్నిధిలో 5 గ్యారంటీ కింద సీఎం రేవంత్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారని తెలిపారు. నిన్న సచివాలయంలో హౌసింగ్ కార్పొరేషన్ అధికారులతో ఇందిరమ్మ ఇల్లు పథకంపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా రాష్ట్రంలో ఇల్లు లేని వారికి స్థలం ఇవ్వడంతో పాటు స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అందించడానికి అవసరమైన కార్యాచరణను ప్రారంభించినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లను 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా నిర్మించాలని, ఒక హాల్, బెడ్రూమ్, వంటగది, బాత్రూం ఉండాలని తెలిపారు. తొలి విడతలో నియోజకవర్గాల్లోని 3500 ఇళ్ల చొప్పున ఈ ఏడాది 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేస్తామని, ఆయా ఇళ్లను మహిళల పేరు మీదే ఇస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కు ఏటీఎంగా మారడానికి ప్రధాన కారణం మోదీ ప్రభుత్వమేనని, 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉంటూ రాష్ట్రంలోని బీఆర్ఎస్ తో బీజేపీ అలాయి బలాయి చేసుకుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వివిధ కార్పొరేషన్లు, బ్యాంకుల ద్వారా 84,000 కోట్లకు పైగా రుణాలను కాళేశ్వరం ప్రాజెక్టుకు అందించింది కేంద్రంలోని బీజేపీయేనని ఆరోపించారు. 2 రోజులు రాష్ట్రంలో పర్యటించిన మోదీ తమపై విచిత్రమైన ఆరోపణలు చేశారని ఆయన తప్పుపట్టారు. 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతిపై ఏం చేసిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పట్టుమని 3 నెలలు కాలేదని, ఆయన బ్యారేజీల కుంగుబాటుపై విచారణ చేపట్టామని, న్యాయ విచారణ చేయాల్సిందిగా హైకోర్టును కోరామని, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి చెందిన నిపుణుల కమిటీతో బ్యారేజీలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఇక 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేక 3 నెలలు కూడా పూర్తి చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం తగదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాళేశ్వరం కుంభకోణంపై సిబిఐ విచారణ చేయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం బ్యారేజీలను పరిశీలించడం కోసం నిన్న హైదరాబాద్ కు చేరుకున్న ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ బృందానికి మంత్రి ఉత్తమ్ సాదర స్వాగతం పలికారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ జి అనిల్ కుమార్, ఈఎన్పీసీ వి నాగేంద్రరావుతో కలిసి జల సౌదలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీతో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను పరిశీలించడానికి జె చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. నిన్న హైదరాబాద్ కు చేరుకున్న కమిటీ ప్రతినిధులు జల సౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ కమిటీ సభ్యులు ఇవాళ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 దాకా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 3:15 అన్నారం చేరుకుని సాయంత్రం 6:30 దాకా అన్నారం బ్యారేజీని పరిశీలించనున్నారు. ఆ తర్వాత రాత్రి రామగుండంలో విడిది చేయనున్నారు. శుక్రవారం ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 1:00 దాకా సుందిల్ల బ్యారేజీని పరిశీలించి అదే రోజు రాత్రి హైదరాబాద్ కు చేరుకుంటారు. ఆ తర్వాత 9వ తేదీన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ప్రతినిధులు జలసౌధలో నీటిపారుదల శాఖ అధికారులతో ఉదయం 10:30 నుంచి 1:30 దాకా సమావేశం కానున్నారు. అనంతరం ఢిల్లీ లేదా పూణే బయలుదేరి వెళ్లనున్నారు. అయితే అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు సంబంధించిన 19 రకాల సమాచారం ఇవ్వాలని కమిటీ కోరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఘాటైన విమర్శలు చేశారు. తెలంగాణ
పోయిలేని గౌరవం, అంతకన్నా లేని వ్యక్తి సీఎం కావడం రాష్ట్ర ప్రజల కర్మ అని అన్నారు. మోదీ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేసిన రేవంత్ లో చరిత్ర ఎప్పటికీ క్షమించదని ఎక్స్ లో కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం నేడు పాతాళంలో పాతిపెట్టేస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెలియని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం మన దౌర్భాగ్యమని కేటీఆర్ ట్వీట్ చేశారు. గోల్మాల్ గుజరాత్ మోడల్ కు బంగారు తెలంగాణ మోడల్ తో పోలిక ఎక్కడిదన్నారు. గంగా జమున తహజీబ్ మోడల్ కన్నా మతం పేరిట చిచ్చు పెట్టే గోద్రా అల్లర్ల మోడల్ ఎలా నచ్చిందని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనలో వైట్ పేపర్, బ్లాక్ పేపర్ అంటూ బీజేపీకి ప్రేమ లేఖలు రాయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆశీర్వాదం కన్నా మోదీ ఆశీర్వాదం కోసం రేవంత్ తాపత్రయపడుతూ ఉన్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశమే ఉంటే రేవంత్ రెడ్డి మోదీని ఎందుకు పొగుడుతున్నారని ప్రశ్నించారు. మోదీ మళ్లీ ప్రధాని అవుతారని రేవంత్ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోందని, దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలవదని ఆయన చెప్పకనే చెప్పారని తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో చిట్ చాట్స్ నిర్వహించారు. గుజరాత్ మోడల్ అంటే అణచివేత, ఫెయిల్యూర్స్ అని ఓవైపు రాహుల్ గాంధీ అంటుంటే మరోవైపు గుజరాత్ మోడల్ కావాలని రేవంత్ రెడ్డి అంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలనే కాకుండా రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి మోసం చేశారని హరీష్ రావు ఆరోపించారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని